ఓం నమ శివాయ శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం కార్తీక మాసం స్పెషల్గా కార్తీక పురాణం కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశం గురించి ఈ అధ్యాయంలో తెలుసుకుందాం ఓ మునులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయాలకు సమాధానం చెప్తున్నాను జాగ్రత్తగా వినుము కర్మ వలన ఆత్మకు దేహం ఏర్పడింది శరీరం ధరించినందువల్లే ఆత్మ కర్మలు చేస్తుంది కాబట్టి కర్మ చేయుటకు శరీరమే కారణం స్థూల సూక్ష్మ శరీర సంబంధం వల్ల ఆత్మకు కర్మ సంబంధం కలుగుతుందని సాక్షాత్ ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించాడు దానిని నేను మీకు వివరిస్తాను ఆత్మ అంటే ఈ శరీరము నహంకారముగా ఆవరించి వ్యవహరిస్తున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మని భావిస్తున్నాను కనుక ఇంకా వివరంగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును కాన అహం బ్రహ్మయ్యను వాక్యార్థమును గురించి నాకు తెలియచేయని ధనలోభుడు కోరుతాడు అప్పుడు ధనలోభునితోటి అంగీరస మహాముని ఇలా చెప్పసాగాను ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అనే శబ్దం సర్వాంతర్యామి అయిన రూపమైన పరమాత్మ నా అను శబ్దం ఆత్మకు ఒక ఆధారభూతమైన శరీరం లేదు అది ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది నేను అనేది శరీర ఇంద్రియాల్లో ఒకటి కాదని మనం ముందుగా తెలుసుకోవాలి దేహేంద్రియాలను ఏది ప్రకాశింపచేస్తుందో అదే నేను అనేది దేహానికి జగత్ స్వప్న సుక్షిప్త వ్యవస్థలను స్థూల సూక్ష్మకార శరీరాలు మూడింటిల్లోనూ నేను నాదని వ్యవహరించేది ఆత్మేనని తెలుసుకోమని చెప్తాడు ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకుని తిరుగునటుల శరీరము ఇంద్రియాలు దేనని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అదేవిధంగా అవి ఆత్మ వలన తమ పని తాము చేస్తాయి నిద్రలో శరీరేంద్రియాలు సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తరువాత నేను సుఖ నిద్రపోతని సుఖంగా ఉంది అనుకునేదే ఆత్మ దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేసే విధంగా ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేస్తుంది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దాని ద్వారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మయని గ్రహింపము తత్వమసి మొదలైన వాక్యమునందలి త్వం అనే పదానికి కించిత్ జ్ఞాత్వాది సశిష్ట జీవాత్మయని అర్థం తత్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణాత్వ విశిష్టమైన సచ్చితానంద స్వరూపమని అర్థం తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని బోధిస్తుంది ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మములను వదిలివేయగా సచితానందరూపము ఒక్కటే నిలుస్తుంది అది ఏ ఆత్మ దేహ లక్షణములుండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కాని ఆత్మ కాదు ఒక కుండను చూసి మనిషి అది మట్టితో చేసింది అని ఏ విధంగా గ్రహిస్తాడో అలానే దేహాంతర్యామి అయిన జీవాత్మ పరమాత్మని తెలుసుకోవాలి జీవుల కర్మఫలాన్ని అనుభవింపచేసేవాడు పరమాత్ముడని జీవులు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారని తెలుసుకోవాలి అందువల్ల మానవుడు మంచి గుణాలతో గురుసేవ చేస్తూ సంసారబంధమైన ఆశల నుండి విముక్తిని పొందాలి మంచి జరగాలనే తలంపుతోనే మంచి పనులు చేస్తూ భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి ముక్తిని పొందాలి సత్కర్మానుష్ఠానం చేయాలి మంచి పనులు చేస్తే కానీ ముక్తి లభించదని అంగీరసుడు లోభునికి మంచి పనులు చేయవలసిన ఆవశ్యకతను గురించి చెప్తాడు అందుకు ధనలోభుడు అంగీరసునికి నమస్కరించి ఇలా అంటాడు పదిహేడవ రోజు పారాయణం సమాప్తం రేపు పద్దెనిమిదవ రోజు పారాయణంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ ఆ శివకేశవుల అనుగ్రహం మీ పైన ఎప్పుడూ కూడా ఉండాలని కోరుకుంటూ నమస్తే